అలా బయటకు వెళ్ళిపోతున్నారు షూటింగ్లో మధ్యలో ఎందుకు పైకి వెళ్తున్నారు. నేను నమస్కారం అన్నాను. ఎవరు మీరు అన్నారు. నేను సీతారామ శాస్త్రం అంటే భరణినండి అంటే అంటే గంగావతరణం రాసింది. కృష్ణారావు ఇది ఇంత చిన్నగా ఉన్నాడు ఏమిటయ్యా అని ఇమ్మీడియట్ రియాక్షన్. ఎప్పుడు వచ్చారు బాగున్నారా కృష్ణారావు ఈయన ఇంత చిన్నగా ఉన్నాడు ఏమిటయ్యా అని అంటే సన్నగా మరీ చిన్న వయసు ఏం కాదు. ఐ వాజ్ నియర్లీ 29 ఇయర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆయన సరే కూర్చోండి లోపల వస్తాను. ఆయన కాకి డ్రెస్లో ఉంటే ఉగ్రనరసింహమూర్తిలో ఉంటాడు. దుర్నిరీక్ష్యం ఆయన చూడటానికి కూడా కష్టం. ఆయనతో ఎవరు మాట్లాడడానికి కూడా భయపడతారు ఆ సమయం. నాకు భయం భక్తి ఏమీ లేదు. కాసేపు కూర్చున్నాను. ఆ తర్వాత ఇంకా ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి నేను అటేటో పోతూ ఇటు మిమ్మల్ని చూడడానికి ఒకసారి వచ్చాను. అంతకన్నా ఇంకేం లేదు భయం లేదు మేము మరి వెళ్ళొస్తాను. అప్పుడు వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆయన పిలవడం జరిగింది. ఆ గంగావతరణం పాట ఇప్పటివరకు నేను ఏ సినిమాలోనూ ఇవ్వలేదు, ఇవ్వాలని కూడా అనుకోలేదు. ఎందుకనంటే అది సుదీర్ఘంగా ఉంటుంది కదా. దాని పొట్టి పొడవులు మీకు లెక్కలు ఉంటాయి. మీకు నచ్చిన ఒక 4 లైన్లు అప్పుడు చెప్పాను కదా సినిమా వాతావరణం ఎలా ఉంది అని. దానికి సంబంధించిన చరణంతో చెప్తాను. నాకలోకమది నీ పుట్టిన ఇల్లు, నాగభూషణుడు చేపట్టిన వాడు లోకపావని మందాకిని రసవాహిని స్వాగతం, జీవరసధుని స్వాగతం. మనం పరిచయం చేయటం ఏమిటనేది అనిపించేది. ఒక చోట టాలెంట్ ఉంది, అది మనం తెచ్చుకుందాం అంతే. ఇప్పుడు గంగానది కొత్తగా సృష్టించలా, అది ఎవరంత తెచ్చుకుంటే అంత. చెంబుడితో తెచ్చుకుంటే చెంబుడు, విందుతో తెచ్చుకుంటే విందుడు. అలా అనుకున్నాను కానీ నేను ప్రత్యేకంగా సృష్టించాను వీళ్ళని, వీళ్ళని లైమ్ లైట్లోకి తీసుకొచ్చాను అనుకోలేదు, ఇప్పటికీ అనుకోను. అయితే ఆయన బాబాయ్ సీతారామ శాస్త్రి గారు ఎప్పుడు ఎప్పుడు మీ గురించి చాలా అద్భుతంగా ఆయన మిమ్మల్ని నాన్నగారు అని కూడా పిలుస్తారు. సో అంటే జన్మనిచ్చిన మీ మీ మాటల్లో వింటే బాగుంటుంది. అది జన్మనిచ్చిన తండ్రి ఒకడు ఉంటాడు, పునర్జన్మనిచ్చిన తండ్రి ఇంకోటి ఉంటాడు, అలాంటి తండ్రిని మీరు అంటాడు. నాన్నగారనే పిలిచేవాడు ఎప్పుడు ఎప్పుడు. ఆయన మీ అబ్సెన్స్లో కూడా ఆయన అదే చెప్తారు. అయితే అప్పుడు ఆయన ఇంకో తలుచుకునే మాట ఏంటంటే, నాకు అసలు విశ్వనాథ్ గారు నన్ను పిలిచే వరకు సినిమా పాట ఆకారం ఒక ఇది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, పల్లవ ఉంటుంది, చరణం ఉంటుంది, ఏదో ఇంటర్వ్యూడ్ ఉంటుంది, ఇవేమీ నాకు తెలియవు. నాకు తట్టినట్టుగా ఒక కవితాత్మక ధోరణిలో ఒక ఆది అంతం లేకుండా పేజీలు రాసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అలాంటి వాడిని నన్ను నమ్మి అసలు మీకు ఎలా సరే అలా అంటే అలాంటి ఒక కవిని సినిమా మాధ్యమంలో ఇముడతాడని మీకు ఎలా అనిపించి ఉంటుంది సార్? కవిని మీరే ఒప్పుకుంటున్నారు కదా. అయ్యో నేనెవరిని సార్? కాబట్టి అతను ఒప్పుకోవడానికి మనకేం అభ్యంతరం లేదు. అతనికి ఆ గంగావతరణం ఎంత తర్వాతే నాకు అనిపించింది శబ్దాన్ని శాసించగలడని. అతను కూడా అబ్బో బాబోయ్.